హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మను ముచ్చట్లు. ఈ వీడియోలో చికెన్ కీమా ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. ముందుగా దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, మిర్చి 2, జీడిపప్పు, గరం మసాలా, మసాలా దినుసులు, పసుపు, ఉప్పు, కారం, పెరుగు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ కూడా ఉంటాయండి, నేను చూపిస్తా మర్చిపోయాను వీడియోలో. అప్పుడు చికెన్ బోన్లెస్ తీసుకుని దాన్ని కీమా చేపించుకుని బాగా వాష్ చేసి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని 4 గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, మసాలా దినుసులు వేసుకోవాలి. జీడిపప్పు రోస్ట్ అయ్యాక అప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఈలోపు మనం కీమా, మ్యారినేట్ చేసిన కీమాని మనం బాగా ఉడకబెట్టుకుని రెడీగా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు కీమా దీంట్లో వేసేసి ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసి ఇంకో 5 మినిట్స్ పాటు బాగా రోస్ట్ చేయాలి. బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ తిన్న బాగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.